గుడ్ మార్నింగ్ ఆలకి మనం ఈరోజు సంఘర్షణ టాపిక్లో ఉన్నాం. సంఘర్షణ అంటే సంఘర్షణ అంటే ఏం లేదు, మనం ఏదైనా కొన్ని విషయాలని ఎంచుకోవడానికి అంటే అది లేదా ఇది కొన్ని విషయాలు మనం ఎంచుకోవడానికి కొన్నిసార్లు మనం సంఘర్షణకు లోనవుతూ ఉంటాం. అంటే ఏ విషయాలు ఎంచుకోవాలో తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, దాన్నే సంఘర్షణ అంటారు. కట్టులేని శాస్త్రవేత్త కట్టులేని శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ సంఘర్షణను నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ సంఘర్షణ గురించి మనం చూసినట్లయితే అందులో మొదటిది వచ్చేసి ఉపగమ సంఘర్షణ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉపగమ సంఘర్షణ. అసలు ఏమిటి ఉపగమ ఉపగమ అంటే పాజిటివ్. మీరు ఈజీ గుర్తించుకోవడానికి ఉపగమ అంటే పాజిటివ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పరిహారం అని కూడా ఉంటుంది, అది పరిహారం అంటే నెగిటివ్ అని గుర్తుంచుకోండి. దీనివల్ల మీరు ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా ఇది టెట్లో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది మనకి. అయితే ఈ ఉపగమ అంటే రెండు ఆకర్షణీయమైనటువంటి లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఏదో ఒక దాన్ని మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటారు. అంటే మామూలుగా ఇప్పుడు మనకి రెండు ఇష్టం ఉంటుంది, అది ఇష్టం ఉంటుంది, ఇది ఇష్టం ఉంటుంది, ఏది తీసుకోవాలో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనకి రెండు వస్తువులు తినాలంటారు, కానీ ఏదో ఒక వస్తువు తినాలనుకుంటాం, అప్పుడు ఏర్పడేదే ఉపగమ సంఘర్షణ. అంటే మనకి రెండు ఇష్టమైనప్పుడు కూడా అందులో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మామూలుగా అవ్వ కావాలి బువ్వ కావాలని ఒక ఎగ్జాంపుల్. అంటే మనకి అక్కడ అవ్వ కావాలి ఇక్కడ బువ్వ కావాలి రెండు ఇంట్రెస్ట్ కాబట్టి అది కూడా ఉపగమ సంఘర్షణ. అంటే రెండు ఇష్టమే కానీ మనం ఏదో ఏది ఎన్నుకున్నా మనకు తెలియదు, అది ఉపగమ సంఘర్షణ. ఇంకా మామూలు చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా క్లాస్కి వెళ్ళాలని ఉంటుంది, అది ఇంట్రెస్ట్. అలాగే ఇష్టమైన సినిమా చూడాలని ఉంటుంది, అది ఇంట్రెస్ట్. అంటే రెండు ఇష్టమే, అక్కడ క్లాస్ వినాలని ఇష్టం ఉంటుంది, ఇక్కడ సినిమా చూడాలని ఇష్టం ఉంటుంది. ఇది ఉపగమ సంఘర్షణ. అంటే రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒక దాన్ని మనం ఎన్నుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని ఉపగమ సంఘర్షణ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పరిహార సంఘర్షణ, సెకండ్ వన్. పరిహార సంఘర్షణ. ఈ సెకండ్ వన్ పరిహారపరం అంటే నెగిటివ్. అంటే రెండు ఇష్టం లేదు. కొన్నిసార్లు మనకి రెండు ఇష్టమైనప్పటికీ కూడా ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది, అదే పరిహార సంఘర్షణ. అంటే మామూలుగా ఒకటి గుర్తుంచుకోండి, మనకి జ్వరం వచ్చింటుంది, జ్వరం వచ్చినప్పుడు మనకి అక్కడ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అదేవిధంగా ఇంజెక్షన్ తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు. అంటే రెండు ఇష్టం ఉండదు, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనకి జ్వరం తగ్గాలంటే ఆటోమేటిక్గా మనం ట్యాబ్లెట్ అని వేసుకోవాలి, లేదంటే ఇంజెక్షన్ అయినా తీసుకోవాలి. అంటే మనకి రెండు ఇష్టం ఉండవు, అయినప్పటికీ కూడా ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది, అది పరిహార సంఘర్షణ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మామూలుగా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మామూలుగా మనకి ఎగ్జామ్లో చదవడం ఇష్టం ఉండదు, అలాగని ఫెయిల్ అవ్వడం ఇష్టం ఉండదు. అంటే రెండు నెగిటివే. అంటే ఎగ్జామ్కి చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అలానే చదవకుండా ఉంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం, అలా ఫెయిల్ అవ్వడం కూడా మనకి ఇష్టం ఉండదు. అంటే రెండు నెగిటివే ఇక్కడ. కాకపోతే ఖచ్చితంగా మనం ఎన్నుకోవాల్సిందే, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఎన్నుకోవాల్సిందే. ఇక్కడ ఎగ్జామ్కి చదవాలని లేదు, దీన్ని ఎన్నుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఫెయిల్ అయిపోతాం. ఇది ఎన్నుకోవాలని లేనప్పుడు కూడా దీన్ని ఎన్నుకోవాలి, అంటే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఇది పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంకా మామూలుగా అది మామూలుగా తినే విషయానికి వస్తే మనకి రెండు వస్తువులు ఇష్టం ఉండదు ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో అది ఇష్టం ఉండదు, ఇంకొకటి రెండు వస్తువులు ఉన్నప్పటికీ ఒక వస్తువు తినడం ఇష్టం ఉండదు, ఆటోమేటిక్గా మరొక వస్తువు కూడా తినడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒక వస్తువు తినాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే రెండు ఇష్టం ఉండవు, అయినప్పటికీ కూడా ఏదో ఒకటి మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది, అదే పరిహార సంఘర్షణ. అంటే రెండు ఇష్టం లేని వాటి మధ్యలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది, అది పరిహార సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఇష్టమే ఉంటుంది, కాకపోతే అందులో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. పరిహార సంఘర్షణ అంటే రెండు ఇష్టం లేనప్పటికీ ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి, ఏది ఎన్నుకోవాలో మన మధ్యలో ఒక మనలో ఒక డైలమా ఏర్పడుతుంది, అది పరిహార సంఘర్షణ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ.
ఉపగమ పరిహార సంఘర్షం. ఉపగమ అంటే పాజిటివ్, పరిహారం అంటే నెగిటివ్. అంటే ఒకటి ఇష్టమైనది ఉంటుంది, మరొకటి ఇష్టం లేనిది ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. సింపుల్ అయిపోంటే ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఏదో ఒకటి మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే ఉపగమ పరిహార సంఘర్షాన్ని గుర్తించుకోవాలి. మామూలు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోచింగ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే ఫీజు కట్టాలని ఇష్టం ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే అందులో ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. అదే ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఇంకొకటి మనకి అంటే మామూలుగా ఏదైనా ఒకటి ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి దానికి పండు తినిపించాలని మనకి ఇష్టంగా ఉంటుంది. కాకపోతే ఆ ఏనుగు దగ్గరికి వెళ్తే అది తొండంతో కొడుతుందేమన్న భయం ఉంటుంది. అంటే ఇక్కడ ఇష్టం ఉంటుంది మనకి తీసుకెళ్ళి ఏనుగుకి పండు పెట్టాలని ఇష్టం ఉంటుంది. కాకపోతే దగ్గరికి వెళ్తే అది తొండంతో కొడుతుందేమో, లేకపోతే ఇంకా భయం వేస్తుంది. అదేవిధంగా ఆ కోతులకు మామూలుగా కోతులు కానీ ఆహారం పెట్టాలంటే ఇష్టం ఉంటుంది, ఆహారం పెట్టాలని ఇష్టం ఉంటుంది. కానీ ఆ దగ్గర తీసుకెళ్ళి పెడితే ఆ కోతులు కరుస్తాయేమనే భయం ఉంటుంది. అది అక్కడ ఒకటి ఇష్టం ఉంటుంది, మరొకటి భయం వేస్తుంటుంది, లేకపోతే అది ఇష్టం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం జంతువులకు ఫుడ్ పెట్టడం మనకి ఇష్టం, కాబట్టి ఆ జంతువులతో మనం కర్పించుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఒకటి ఇష్టం ఉంటుంది, మరొకటి ఇష్టం ఉండదు. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ది ఉపగమ వి పరిహార సంఘర్షణ. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ ఫోర్త్ వన్ వచ్చేసి ద్వి ఉపగమ, నెక్స్ట్ ద్వి పరిహార. ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ అంటే ఇది సింపుల్ ఏపంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ, అంటే చాలా వరకు ఇష్టమైనవి చాలా వరకు ఇష్టం లేని వాటి మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే మామూలుగా ఇంతకుముందుకు నేను ఉపగమ ఉపగమ సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ ఈ మూడు విషయాలు చెప్పినప్పుడు ఒకటి ఇష్టం రెండు ఇష్టం ఉంటుంది, అందులో ఏదో ఒకటి తీసుకోవాలి. మరొక దాంట్లో రెండు ఇష్టం ఉండదు అయినప్పటికీ ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంకొక మూడో దాంట్లో ఏంటి, ఒకటి ఇష్టమైనది ఉంటుంది, మరొకటి ఇష్టం లేనిది ఉంటుంది. కాకపోయినప్పటికీ అందులో ఏదో ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫోర్త్ వన్లో వచ్చేసి ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. అంటే ఇందులో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇష్టమైనవి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇష్టం లేనివి ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పేసి మామూలుగా మనం ఒక జాబ్కి వెళ్తాం, జాబ్ అనేది మనకి ఒకటి దగ్గరగా ఉంది ప్లస్ పాయింట్, కానీ శాలరీ తక్కువ ఉంది అది నెగిటివ్ పాయింట్. ఇంకొక జాబు దూరంగా ఉంది అది నెగిటివ్ పాయింట్. అక్కడ ప్లస్ పాయింట్ అయింది మనకి, అక్కడ మనకి శాలరీ ఎక్కువ వస్తుంది అది ప్లస్ పాయింట్. అంటే ఇక్కడ ఇష్టమైనవి ఎక్కువ, నెక్స్ట్ ఇష్టం లేనివి కూడా ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ని ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ అలా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇష్టమైనవి కొన్ని ఇష్టం లేనివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఉండేదే ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ గుర్తించుకోండి. మీకు సింపుల్గా ఉపగమ ఉపగమ అంటే రెండు ఇష్టమైనవి, రెండు ఇష్టమైన వాటి మీద. నెక్స్ట్ పరిహార అంటే నెక్స్ట్ సారీ పరిహార పరిహారం అంటే రెండు ఇష్టం లేనివి. నెక్స్ట్ ఉపగమ పరిహారం అంటే అందులో ఒకటి ఇష్టమైనది ఉంటుంది, మరొకటి ఇష్టం లేనిది ఉంటుంది. ద్వి ఉపగమ ద్వి పరిహారం అంటే కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇష్టమైనవి, రెండు లేదా అంతకంటే తక్కువ ఇష్టం లేనివి. ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉండేదాన్ని ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ అని అంటారు.